ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా దేవుని వర్తమానం వింటున్న దేవుని ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరలోకమందున్న పరిశుద్ధుడవైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, పరలోకమందు కోట్లాది దేవదూతుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతున్న మా తండ్రి, నిసింహాసనం ఎదుట 24 పెద్దలు సాగిలపడి నమస్కరించుచు మహిమ ఘనత ప్రభావములు నిత్యము నీకు చెల్లించుచున్నారు తండ్రి. తండ్రి, నీ వాక్కును ప్రభువా మా నోటి నుంచి నాయన మాతో నాయన మీరు ఉండి నీ ఆత్మ ద్వారా మాట్లాడమని, వినుచున్న ప్రజలను దర్శించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దైవ జనంగమా, ఈ యొక్క ప్రార్థనా ఛానల్లో దైవవాక్యమును ధ్యానించి బోధించటానికి దేవుడు నాకు గొప్ప అవకాశం అనుగ్రహించారు. పరిశుద్ధ గ్రంథముల నుంచి యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపుక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడి లోకమును ఎంతో ప్రేమించును. లోకమంటే మట్టి కాదోయ్, లోకమంటే మనసులోయ్ అని కవి అయిన అప్పారావు గారు, గురజాడ అప్పారావు గారు చెప్పారు. ప్రియ దేవుని జనంగమా, మనందరం గమనించాలి, యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి పరమందున్న తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడు, కాబట్టి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ప్రిలరా, ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లే యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహింపబడియారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి మరొక మాటను మనం చదువుకుందామండి. 6 యోహాను సువార్త 40 చదువుదామండి. కుమారుని చూసి అని అందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు నా తండ్రి చిత్తం అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూసి ఆ యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు నిత్య జీవం పొందాలని పరలోక తండ్రి చిత్తమని యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, మనం యేసు వైపు చూసి యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే నశింపుక నిత్య జీవం పొందుతామని ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా మనతో మాట్లాడుచూ ఉన్నారు. అలాగే 47 మనం చూస్తే, విశ్వసించిన వాడు నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని ప్రభువారు సెలవిచ్చారు. విశ్వసించటం అంటే ప్రభువుని నమ్మటం, ప్రభునందు మనం నమ్మిక ఉంచుట. యేసుక్రీస్తు వారిని మనం నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా మనము నిత్య జీవము గలవారమని దైవగ్రంథం మనకి బోధిస్తూ ఉంది. అలాగే 5:24 యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యేసయ్య మాట విని యేసునందు విశ్వాసముంచువారు
అంటే పరలోక తండ్రి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అని యేసయ్య మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అలనాడు యూదులతో బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నా మాట వినండి, నన్ను పంపిన తండ్రి అందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నిత్య జీవము గలవారు అవుతారని యేసయ్య ఇక్కడ చెలవిస్తూ ఉన్నాడు. ప్రిలరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, బెతనీయ గ్రామములో మార్తా మరియా వారి సహోదరుడు లాజరు జీవిస్తూ ఉండేవారు. బెతనీయ గ్రామానికి యేసుక్రీస్తు వారు తరచుగా వస్తూ ఉండేవాడు. కొన్ని రోజులైన తర్వాత లాజరుకి రోగము సంభవించింది, వ్యాధి సంభవించింది. అలాంటి సమయంలో మార్తా మరియా ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియపరిచారు. అప్పటికి యేసుక్రీస్తు వారు చాలా దూరం ఉన్నట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి వెంటనే ఆ ప్రాంతానికి రారు. లాజరు రోగము చేత పీడింపబడి చనిపోయాడు. చనిపోయిన లాజరుని వారి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి, బంధుమిత్రులు కలిసి ఆయన సమాధి చేశారు. ప్రిలర ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మార్తా మరియా వీళ్ళిద్దరూ కూడా ప్రభుని ఎంతో ప్రేమించిన వారు. లాజరు కూడా యేసుని ఎంతో ప్రేమించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి రాలేదు. ఆ సమయంలో మార్తా మరియా వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో యేసయ్య కొరకు ఎదురు చూశారు. కానీ ఆయన ఆ ప్రాంతానికి రావటానికి 4 రోజులు పట్టింది. 4 రోజుల తర్వాత ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరియా ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియపరిచింది. నువ్వు ప్రేమించుచున్న లాజరు రోగుతో పీడింపబడి చనిపోయాడు అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారికి తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు వారు మార్తతో ఇలా అంటున్నాడు. 11వ అధ్యాయము యోహాను సువార్త 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు నిన్నటికీ చనిపోడు అన్న మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ప్రిలరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు మార్తని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. అయితే మార్త ఆలోచన విధానం వేరుగా ఉంది. మార్త వేరే విధంగా ఆలోచిస్తూ ఉంది. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడివని, క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఈమె భావాలు, ఈమె ఆలోచన వేరే ఉంది. కానీ యేసుక్రీస్తు వారు ఒకటే చెప్పారు, పునరుద్ధానము జీవము నేనే, నాయందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రిలర, ఇక్కడ యేసుక్రీస్తు వారు లాజర్ని బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అంటే లాజర్ని యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమించారో అనే విషయాన్ని మనం గమనించవచ్చు. 31వ వచనం. గనుక ఇంటిలో మరియాతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లెగిసి వెళ్ళుట చూసి ఆమె సమాధి యుద్ధ ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకుని ఆమె వెంట వెళ్ళిరి. ఇక్కడ మరియా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చారని విని
త్వరగా లెగిసి వెళుతున్నప్పుడు బంధుమిత్రులైన యూదులు అనుకున్నారు, ఈమె ఇక్కడి నుంచి తన తమ్ముడు సమాధి దగ్గరికి వెళుతుందేమో అనుకున్నారు. కానీ ఆమె బయలుదేరింది మన యేసయ్య దగ్గరకు. మన యేసయ్య వచ్చాడని బయలుదేరి యేసయ్య దగ్గరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంతటా మరియా యేసు ఉన్న ఆ చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నువ్వెక్కడ ఉండిన ఎడల, నువ్వు ఇక్కడే ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండునను. ప్రియులారా, మరియా ఆలోచన వేరు, మార్త ఆలోచన వేరు, మనుషులు ఆలోచనలు వేరు. కానీ యేసయ్య ఆలోచన, ఆయన కార్యాలు ఎంతో గొప్పవి. యేసయ్య ముందే చెప్పాడు, ఈ రోగము మరణం కొరకు కాదు దేవుని మహిమార్థమై వచ్చిందని చెప్పారు. ఆ విషయాన్ని మార్త కానీ మరియా కానీ గమనించలేదు. దైవవాక్యాన్ని చదువుతున్నప్పుడు దైవవాక్యములో ఎవరి గురించి రాయబడింది, ఎవరితో యేసయ్య మాట్లాడాడు, ఎవరు ఆ మాటలను చెవిని పెట్టి ఆలకించి హృదయంలో చేర్చుకున్నారు అనే విధానాలు మనం చూస్తే చాలా బాగుంటుంది. మార్తతో మరియాతో యేసయ్య చెప్పాడు. 1వ వచనం నుంచి 3వ వచనం వరకు దైవవాక్యము ఇలా మనకు చెలవిస్తుంది. మరియు ఆమె సహోదరైన మార్త అనేవారి గ్రామమైన బెతనీయులనున్న లాజరు అనే ఒకడు రోగి అయిను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల ఎంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన మరియాకు సహోదరుడు. అతని అక్కాచెండ్రులు, ప్రభు ఇదిగో నీవు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానం పంపిరి. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గరకు వర్తమానం పంపినప్పుడు యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దీని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకే వచ్చినదని చెప్పిన యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరుని ప్రేమించును. దేవునికి స్తోత్రం. యేసయ్య మరియాని ప్రేమించినట్లుగా, మార్తని ప్రేమించినట్లుగా, లాజరును ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, నేను భూమి మీద మహిమపరచటానికి వచ్చిందని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెలవిచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ విషయాన్ని మార్త మరియా గమనించలేకపోయారు. ప్రియులారా, దేవుడు ఒక మాట చెప్తే మనతో ఆ మాటను నెరవేర్చటానికైనా సమర్థుడు. మన జీవితాల్లో తప్పక ఆయన వాగ్దానాలు నెరవేరుస్తాడు. అలాంటి కృపగల దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ విషయంలో కూడా మనము నిరాశ చెందకుండా యేసయ్య మనతో ఏం చెప్పాడో ఆ మాటను మనం తలంచుకునుచు, ధ్యానించుకుంటూ ఆయన వాగ్దానాలు చేత పట్టుకుని మనము ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ జరిగిన ఒక అద్భుతం ఏంటంటే, ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు ఆయన చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతనిని నోదార్చుదురని అడగగా అతనిని ఎక్కడ ఉంచారని యేసయ్య అడుగుతున్నాడు. ఇక్కడ మరియా ఏడుస్తుంది, బంధుజనులందరూ కూడా లాజరు నిమిత్తం ఏడుస్తున్నప్పుడు యేసయ్య కూడా తన ఆత్మలో కలవరము చెంది మూలుగుచ్చు అతన్ని ఎక్కడ ఉంచారని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పారు.
ఆయన వారితో కలిసి ఆ సమాధి యొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యూదులు పిల్లలారా, యేసుక్రీస్తు వారు కూడా లాజరు నిమిత్తం కన్నీళ్లు విడిచినప్పుడు యూదులు యేసుక్రీస్తు వారిని చూసి ఏమనుకున్నారో తెలుసండి. ఆయన లాజర్ని ఎలాగో ప్రేమించునో చూడడని చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య చెప్పాడు 40వ వచనములో, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను. దేవునికి స్తోత్రం. మార్త అంటుంది, అయ్యా నా తమ్ముడు చనిపోయి ఇప్పటికి 4 రోజులు అయిపోయింది, అతని శవం కుళ్ళిపోయి ఉంటుంది, దుర్వాసన వస్తుంది, ఇప్పుడు మూతిస్తే వద్దేసయ్యా అని చెప్పేసి మార్త ఆటంకపరుస్తుంది. యేసయ్య ఏం చెప్పాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, పరలోక తండ్రి తన అద్వితీయ కుమారుని మహిమార్థముకై ఆయన మహిమపరచడానికి వచ్చింది అని యేసుక్రీస్తు వారు చెప్పినప్పటికీ మార్త ఏమంటుందో తెలుసా, వద్దయ్యా నా సహోదరుడు చనిపోయి 4 రోజులవుతుంది, ఇప్పటికి అతడి శవం కుళ్ళిపోయి దుర్వాసన వచ్చింది అని యేసయ్యకే చెప్తుంది. యేసయ్య అంటున్నాడు 40వ వచనములో, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తువని నేను నీతో చెప్పలేదని ఆమెతో అనిను. దేవునికి స్తోత్రం. అంతటూ వారు ఆ రాతిని తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి విన్నందున నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే అందరికీ తెలుస్తున్నట్లుగా అక్కడ యేసుక్రీస్తు వారు తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగూ ప్రార్థన చేసి లాజర్ని ఏమన్నాడో చూడండి, 43వ వచనం, ఆయన ఇలాగూ చెప్పి లాజరు బయటికి రామని బిక్కరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలపలికి వచ్చును, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, యేసునందు నమ్మిక ఉంచు, ఖచ్చితంగా యేసు నిన్ను ఘనపరుస్తూ ఉన్నాడు. యేసయ్య మనల్ని ఘనపరుస్తాడు. హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రికలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. రోమిలికి రాసిన పత్రిక 4:18 అండి, నీ సంతానం ఇలాగూ ఉండునని చెప్పుదునని బట్టి తన అనేక జనులకు తండ్రిగా అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. పరలోక తండ్రి అబ్రహామును పిలిచి, అబ్రహాం ఇదిగో నీ సంతానము ఆకాశ నక్షత్రముల వల్లేను ఇస్క రేణుల వల్లేను చేస్తానని పరలోక తండ్రి అబ్రహాముకు చెలవిచ్చినప్పుడు అబ్రహాము ఏ విషయములో కూడా నిరాశ చెందక, ఏ విషయములో కూడా ఆయన నిరాశ చెందక దేవుని వైపే చూచుచు ఏమండి, దేవుని నమ్మాడంట. దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మిక ఉంచాడు ఎప్పటి వరకు తెలుసండి, ఆయన వృద్ధాప్యం వరకు. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసమునందు బలహీనుడు కాక, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని, ఆయన సమస్తము చేయగల సమర్థుడని నమ్మాడు, ప్రభునందు విశ్వాసముంచాడు, ఏ విషయములో బలహీనుడు కాలేదు. అతనికి 100 ఏండ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఏ విషయములో కూడా
ఏవండి బలహీనుడు కాలేదు విశ్వాసం అతనిలోకి రాలేదు దేవుని గుర్చిన వాగ్దానమయందు సందేహింపక దేవునికి స్తోత్రం పరలోక తండ్రి వాగ్దానము చేసాడు నేను నీ సంతానాన్ని అలా ఆశీర్వదిస్తానని పరలోక తండ్రి ఆయన మాట ఇచ్చాడు ఆయన వాగ్దానం చేసాడు కనుక అబ్రహాము బలహీనుడు కాలేదు అవివిశ్వాసి కాలేదు ఏ మాత్రము కూడా సందేహించలేదు వయసు మృతుతులమైపోతుంది శరీరమంతయు మృతుతులమైపోతుంది వృద్ధాప్యంలోకి వచ్చారు అయినను అబ్రహాము యొక్క నిరీక్షణే గాని అబ్రహాము యొక్క విశ్వాసమే గాని ఏ మాత్రము కూడా సన్నగిల్లిపోలేదు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని ఆయన మాటను ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చగల శక్తివంతుడు దేవునికి స్తోత్రం ప్రిలరా మార్తతో మరియతో చెప్పినట్లుగా వాళ్ళు నమ్మితే చాలా బాగుండేది కానీ మార్త నమ్మలేదు అందుకే ప్రభు చెప్పారు నువ్వు నమ్మితే దేవుని మహిమ చూచుద్దు అని నేను నీతో చెప్పలేదా మరలా గుర్తు చేశాడు దేవుని యందు విశ్వాసం ఉంచుదాం ఖచ్చితంగా నిత్య జీవాన్ని మనం పొందుకుందాం యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము రోమీలకు రాసిన పత్రికలోని ఈ నాలుగు అధ్యాయములను చూస్తే 20 వచనం రోమీలకు రాసిన పత్రిక 4:20 విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూటిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నందిను దేవునామానికి మహిమ కలుగునుగాక హల్లెలూయా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చటానికి సమర్థుడని రూటిగా విశ్వాసించి విశ్వాసము వలన బలము నందినట్లు మనం చూస్తున్నాం అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును అది అతనికి ఎంచబడిన అతన్ని నిమిత్తం మాత్రమే కాదు కానీ మన ప్రభు అయిన యేసు మృతుల నుండి లెగిసిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడును దేవునికి స్తోత్రం ఆయన నిమిత్తమే కాదు మన నిమిత్తము కూడా ఈ వాక్యము రాయబడింది కనుక ప్రియులారా యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఆరో వచనం నుంచి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం నీళ్ళ ద్వారా రక్తము ద్వారా వచ్చిన వాడే ఈయన అనగా యేసుక్రీస్తు ఈ నీళ్ళ ద్వారా మాత్రమే కాక నీళ్ళతోనూ రక్తముతో వచ్చును ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళు రక్తము ఈ ముగ్గురు ఏకీభావించి ఉన్నారు మనము మనుషుల సాక్ష్యమును అంగీకరించుచున్నాము కదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే హల్లెలూయా దేవుని సాక్ష్యము తన కుమారుని గురించి ఇచ్చినదే దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా 5:10 అండి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోన్న ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుణ్ణి అబద్ధుకునిగా చేసినవాడే ఆ సాక్ష్యముకు
దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవం మన ఆయన కుమారుని అందే అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 13వ వచనం, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచు మనందరము కూడా నశించక నిత్య జీవం పొందుకుందుము గాక. ఈ వర్తమానం ప్రభు మన ఇనుకట్లో నీరు కట్టి ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రతి ఒక్కరూ కూడా నిన్ను నమ్మి నైనా విశ్వాసముతో నిత్య జీవం పొందుకున్నట్లు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.